ఎడ్యుకేషన్ స్టడీ ఇన్ యుఎస్ఏ అష్యూడ్ స్కాలర్షిప్. కాంటాక్ట్ 9881-9666. సమాజంలో మానవ సంబంధాలు పూర్తిగా ఛిద్రం అయిపోతున్న సంఘటనలు ఎన్నో చూస్తున్నాం. నీ ప్రశ్నలు నీవి ఎవ్వరో బదులివ్వరుగా. చట్టం ఉంది, సమాజం ఉంది, కాపాడే వ్యక్తులు ఉంటారు, కానీ ఒక్కొక్క సందర్భంలో ఎవరి దగ్గరికి వెళ్ళి మన కష్టం చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. అటువంటి పరిస్థితే పల్లవిది. ముప్పై లక్షలు ఇచ్చి ఒక భర్తని కొనుక్కున్నాను. ఏంటి మగపిల్లాన్ని కనలేదు కొని సెకండ్ పాప తర్వాత ఇంకో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఆ టైంలో అబ్బాయి కావాలి అట్లా 4 అబార్షన్స్ చేయించిండు. అత్తగారు మామగారు ఏం చేస్తారు ఇంత జరుగుతుంటే? వాళ్ళే ఎంకరేజ్ చేసి చేయించింది, దగ్గరుండి బట్టలు ఇప్పి కూడా కొట్టింది మా మామయ్య నన్నైతే. ఏం మాట్లాడుతున్నారు మళ్ళీ చెప్పండి. సీసీ ఫోటోజ్ లో కూడా రికార్డ్ అయింది. ఆయనకేం సరదానో నాకు అర్థం కాదు. కొడితే కొడితే హస్బెండ్ కొట్టాలి. ఈ వీడియోని ఒక్కసారి జూమ్ ఇన్ చేయబోతున్నాం. చాలా క్లుప్తంగా ఉండే వీడియో ఇది. మీ ముగ్గురు ఇక్కడ ఉంటున్నారు, మీ అత్త మామలు అక్కడ షిఫ్ట్ అయిపోయి షిఫ్ట్ అయిపోయారు. అయితే వీళ్ళు ముగ్గురు అక్కడ ఉండి నాకు ఫుడ్ లేకుండా ఉంచితే నేను ఇంట్లోకి వెళ్ళిపోతుంది. గల్లి వాళ్ళు వాళ్ళు వీళ్ళు 100 రూపీస్ వాళ్ళందరూ వేసుకొని నాకు రైస్ బ్యాగ్ ఇప్పించారు. ఆడపిల్లలు పుట్టినంత మాత్రం ఇట్లా ముట్టుకోడు మేడం పిల్లలని. అడుగుతారా వీళ్ళు? డైలీ కాల్ చేసే వాళ్ళు డాడీ ఎప్పుడు వస్తావని. ఒక రోజు వచ్చినప్పుడు కాలు మొక్కిరు వాళ్ళ డాడీ. సొంత కన్న పిల్లల్ని ఇలాగ తని తగలేసి కట్టుకున్న భార్యని రోడ్డు మీద పడేసిన వాడెవడైనా మనిషి కాదు, వాడు పశువు. చాలా దారుణం మేడం, ఇలాంటి సిచ్యువేషన్స్ ఏ అమ్మాయికి రావద్దు. ఫస్ట్ ఆయనకు చట్టం తెలుసు, చట్టంలోని లొసుగులు కూడా తెలిసి ఇంతటి తప్పుకి ఆయన పాల్పడ్డాడంటే ఇంకా ఏం చెప్తాం మ్యామ్? కంచె చేను వేస్తే అంటే ఇదేనండి. రైట్. వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు, ఎఫ్ఐఆర్ అయ్యాక ఇంతవరకు ఛార్జ్ షీట్ చెయ్యలేదు అంటే జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ముందు అప్లికేషన్ పెట్టచ్చండి. ఇరుగు పొరుగు వాళ్ళు ఏమి అడగట్లేదు అండి. నీకు ఎఫ్ఐఆర్ ఉందా, నీకేం అవసరమని వచ్చి మాట్లాడుతున్నావు? ఒక్కొక్కసారి చావాలనిపిస్తుంది మేడం నాకు. అవి కాకుండా ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయి నీ దగ్గర? ఉన్నాయి మేడం. ఏంటమ్మా ఇది? బేబీ మేడం, పిండం.